నిష్పక్షపాతమైన వార్తల కొరకు ఏపీ టాప్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రావులపాలెం మండల కార్యాలయంలో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ల కలకలం. జిల్లా ఎరుకల సంఘ నాయకుల సమావేశంలో వెల్లడించిన నాయకులు. వివరాల్లోకి వెళితే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వేదికగా కొన్ని సంవత్సరాల క్రితం బీసీ రెండు కులానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులకు ఎస్టీ సర్టిఫికెట్ మంజూరు చేయడాన్ని కొత్తపేట నియోజకవర్గ ఎరుకల సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. సీలం వెంకటరమణ, సీలం జ్యోతి తదితర వ్యక్తులకు నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్లు అక్రమంగా మంజూరు చేశారని తెలిపారు. గతంలో రావులపాలెం తహసీల్దార్గా పనిచేసిన ఆయన ఎటువంటి ఒత్తిళ్లకు లొంగి నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేశారో తప్పులను సరిదిద్దుకుని అస్సలైన అర్హులైన ఎరుకల కులాలకు చెందిన వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు, పథకాలు, ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు అందేలా చూడాలని సమావేశంలో ఎరుకల సంఘ నాయకులు వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లను వెంటనే చట్టప్రకారం రద్దు చేసి నిజమైన అర్హులకు అందించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరుకల సంఘాలన్నింటినీ కలుపుకుని ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రెసిడెంట్ మానుపాటి గోవింద, వైస్ ప్రెసిడెంట్ మానుపాటి అప్పారావు, సెక్రటరీ సమతం పాపారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం గోవింద్, బండారి మాస్కరిరావు, కుర్ర శ్రీను ప్రజాప్రతినిధి, భారత్వాసు జిల్లా యూత్ ప్రెసిడెంట్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుర్రా శ్రీను, గాజయస్సు సలహాదారుడు ముగ్గిలి నాగముని సంఘం ప్రెసిడెంట్, భారత్ శ్రీను వైస్ ప్రెసిడెంట్, మానుపాటి శ్రీను సెక్రటరీ, జిల్లా రాజకోశాధికారి బండారి వెంకన్న, కుర్రా గణపతి, కుర్రా పోసియ తదితరులు పాల్గొన్నారు. జయాదివాసి, నా పేరు శ్రీనివాస్ ఉప్పు. మరి ఆదివాసీ సంఘాల సమైక్యత ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నకిలీ ఎరుకుల సర్టిఫికేట్ల మాఫియా రావులపాలెం, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేలుండుకుంది. ఈ నకిలీ ఎరుకుల సర్టిఫికేట్ల మాఫియాకి కారణం చాలామంది గుత్తేదారులు, రాజకీయ నాయకులు దీని వెనక ఉన్నారు. ఈ నకిలీ ఎరుకుల సర్టిఫికేట్ల మాఫియాని నడిపించినటువంటి ఎవరైతే ఉన్నారో దూర ప్రాంత నాయకులు, మరి ఫలానా సంఘాలు పెట్టుకుని ఎరుకుల సంఘాల పేరుతోనూ, గిరిజన సంఘాల పేరుతోనూ ఈ నకిలీ ఎరుకుల సర్టిఫికెట్ మాఫియా స్థానిక రెవెన్యూ అధికారులకు సిఫార్సులు చేస్తున్నారు. వారు వారి లెటర్ హెడ్ ద్వారా సిఫార్సులు చేసి నకిలీ ఎరుకుల సర్టిఫికేట్లకు ఒక రేటు కట్టారు. మరి ముఖ్యంగా బీసీఏ కులాలకి చెందినటువంటి, సంచార జాతులకు చెందినటువంటి పరికి ముగ్గుల, పాముల, మందుల, సాయిల వాళ్ళకి మరికి ఒక్కొక్క సర్టిఫికేట్కి 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుని, ఎవరైతే గిరిజన సంఘాలు, ఎవరైతే ఎరుకుల సంఘాలు, ఆదివాసీ సంఘాలు పెట్టుకుని వారి వారి లెటర్ హెడ్ల ద్వారా స్థానిక రెవెన్యూ అధికారులకు సిఫార్సులు చేస్తారు. దయచేసి అయ్యా, స్థానిక రెవెన్యూ అధికారులు, స్థానిక ఎవరైతే ఉండడో ఇరుకుల వారు ఉన్నారో ఆ కుల పెద్దలు సంప్రదించండి, ఆ స్థానిక ఉన్నటువంటి కుల సంఘాలను సంప్రదించండి, తద్వారా ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో, ఏదైతే ప్రమాణాలు పాటించాలో ఆ ప్రమాణాలు పాటించి నిజమైన ఇరుకుల వారికి సర్టిఫికేట్లు ఇప్పించండి. ఇప్పటికీ కూడా నిజమైన ఇరుకుల వాడు భూమి లేక, భుక్తి లేక, ఉపాధి లేక, ఉద్యోగం లేక, విద్యాపరంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను, సాంఘికంగాను చాలా వెనుకబడి ఉన్నాడు. ఇప్పటికీ కూడా మరి ఉద్యోగాలు లేవు, చదువు లేదు, సంధ్య లేదు, మేము ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో మా దరికి చేరవట్లేదు. మరి నిజమైన ఎరుకుల వాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిపించుకునే క్రమంలో నకిలీ ఎరుగువాడు మాకన్నా ముందుంటున్నాడు. నకిలీ ఎరుగువాడు ఉద్యోగ పరంగా కానీ, విద్యా పరంగా కానీ, ఉపాధి పరంగా ముందుంటున్నాడు. దయచేసి మరి రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లకు మా విజ్ఞప్తి, మా అందరి విజ్ఞప్తి కూడా స్థానిక ఎరుకుల వారు ఏదైతే ఉన్నారో వారికి నిజమైన గుర్తింపు ఇచ్చి, నిజమైన ఎరుకుల వారికి మాత్రం సర్టిఫికేట్లు ఇప్పించి మిగతా వారు రద్దు చేస్తారని చెప్పేసి అందరికీ తెలియపరుచుకుంటున్నాం. జై భీం, జై ఆదివాసీ.